ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇదేకాల సమయంన అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వాక్యం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయుదువు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నువ్వు బొత్తిగా నాశనం చేస్తావు అంటున్నాడు. ఈ ప్రజలు ఎవరు అనంటే, అదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వాక్యంలో హిత్తియులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యబూసీలు 7 జనములు వీరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 జనాలకి 7 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాతానుగాడు ఉపయోగిస్తున్నటువంటి పన్నాగాలకి, శ్రమలకి, శత్రువుకి సాదృశ్యంగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 7 విధమైనటువంటి సమస్యలను, ఈ 7 విధమైనటువంటి మనుషులను మీరు బొత్తిగా నాశనం చేస్తారు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏ విధంగా చేస్తారు అంటే, ఒకేసారి కాదు, క్రమక్రమంగా మీరు వారిని హతం చేస్తారు, క్రమక్రమంగా మీరు వారిని వెళ్ళగొడతారు, క్రమక్రమంగా మీరు వారిని నాశనం చేస్తారు అని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, యుదయకాల సమయంన ఈ ఆత్మీయ అర్థం దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనంటే, మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమ, పోరాటం, ఇబ్బంది, ఇరుకు, సమస్య, ఇవన్నీ కూడా ఒకేసారి తొలగిపోకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, తప్పకుండా నువ్వు వారిని నాశనం చేస్తావు, కానీ క్రమక్రమంగా నేను వారిని తొలగిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు క్రమక్రమంగా మీ యొక్క సమస్యను ఆయన తొలగించబోతున్నాడు. ఇప్పుడు నీ సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుందేమో, నీ ఇబ్బంది చాలా పెద్దదిగా ఉందేమో, నీకు వచ్చినటువంటి మరి అవమానం చాలా, మరి అది అవమానకరంగా, నిజంగా ఆ పరిస్థితి నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, వీటన్నింటినీ ఆయన వెనువెంటనే తొలగించకపోయినా, క్రమక్రమంగా దేవుడు వాటిని తొలగించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా తొలగట్లేదే, ఇంకా నేను ఇంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, నా సమస్య పూర్తిగా తొలగట్లేదే అని అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, వెనువెంటనే నువ్వు కార్యం చూడకపోవచ్చు, వెనువెంటనే పూర్తిగా నీ సమస్య తొలగిపోకపోవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, క్రమక్రమంగా వారందరినీ కూడా నేను నాశనం చేస్తాను, వెళ్ళగొడతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన కూడా దేవుడు క్రమక్రమంగా ఏ వ్యాధి, ఏ అనారోగ్యం, ఏ అప్పు సమస్య, ఏ నష్టం, ఏ ఇబ్బంది నిన్ను ఏలుబడి చేసి నిన్ను మరి ఓవర్కమ్ చేయాలని అనుకుందో, వారందరినీ కూడా నీవు నాశనం చేయబోతున్నావు, వెళ్ళగొట్టబోతున్నావు. అది ఒకేసారి కాదు, కానీ క్రమక్రమంగా నీవు నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ సమస్య తొలగిపోదేమో, ఈ అనారోగ్యం ఇంకా బాగు కాదేమో, ఇంకా నాకు విడుదల రాదేమో, ఇంకా నేను ఈ సమస్య నుంచి తోయేరుకోలేనేమో అని అనుకుంటున్నావేమో. ప్రియదేవుని బిడ్డ, ఆయన ఆల్రెడీ ఈ సమస్యకు పరిష్కారం స్టార్ట్ చేశాడు. ఆయన ఒక సొల్యూషన్ని ఆల్రెడీ ఆయన ఇచ్చాడు, ఆయన పని ఆరంభించాడు. ప్రియదేవుని బిడ్డ, అది ఇప్పుడే నీ కంటి కనబడట్లేదేమో, కానీ క్రమక్రమంగా నీవు ఒక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. క్రమక్రమంగా నీ యొక్క ఇబ్బంది, నీ ఇరుకు, నీ అనారోగ్యం అది నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. నువ్వు నమ్మగలిగితే తప్పకుండా దేవుని యొక్క కార్యం నీ జీవితంలో చూస్తావు. ఏ విధంగా ఈ 7 గుంపుల వారిని ఇజ్రాయేలు ప్రజలు తరిమికొట్టారు, ఒకేసారి కాకుండా క్రమక్రమంగా వెళ్ళగొట్టారు. అదేవిధంగా 7 విధములైనటువంటి శోధనలు, ఏ శోధనని నువ్వు వెంటాడుతున్నా, దేవుడు తప్పకుండా వాటి నుంచి నీకు జయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, పూర్తిగా వాటిని నాశనం చేసేటట్లుగా దేవుడు నీకు కృపనిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, కృప పొందుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, అయ్యా, మీ ఎదుట నుండి ఆ జనులను నేను పూర్తిగా నాశనం చేస్తానన్నావు, అది ఒకేసారి కాక క్రమక్రమంగా నువ్వు వెళ్ళగొడతానన్నట్లుగా. ఇదిగో ప్రభా, ఆ 7 గుంపుల వారు 7 విధములైనటువంటి శోధనలకు, శ్రమలకు గుర్తుగా ఉంటున్నారయ్యా. అయ్యా, ఆ 7 విధములైనటువంటి సాతాను క్రియలను తండ్రి అయ్యా, ప్రతి ఒక్కొక్కరు జయించినట్లుగా, ప్రతి ఒక్కొక్కరు ఓడించినట్లుగా, ఇదిగో ప్రభా, ఒకేసారి జయించలేకపోయినా క్రమక్రమంగా వారి జీవితంలో వారిని నాశనం చేయుటకు మీరు కృపనివ్వమని, జయాన్ని అనుగ్రహించి మీ ఆశీర్వాదాన్ని వారికి సొంతం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నీవు నా వెంటలేనిచో యేసయ్యా, నా జీవితానికి అద్దమే లేదయ్యా. నీవు నా వెంటలేనిచో యేసయ్యా, నా జీవితానికి అద్దమే లేదయ్యా. ధరణి అందునా
పరమందునా ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నీవే నాలాపన యేసయ్యా నీకే నా ప్రాణం